హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు న్యూస్ పేపర్స్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అయితే అధికారులు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి అనౌన్స్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదు అంతా కూడా మనకి అక్కడ జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి సభ్యుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారు మీడియాతో వివరాలనేవి వెల్లడించడం జరిగింది ఈయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మే ముప్పై ఒకటవ తేదీన ఖచ్చితంగా ఉద్యోగాల క్యాలెండర్ని ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్తో తో పాటుగా అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుందని అటవీ శాఖలో కూడా ఈసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వీటితో పాటుగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు వీటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాతే మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా జెన్యున్గా జాబ్ అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను ముందుగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు మే ముప్పై ఒకటవ తేదీన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లుగా ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అంటే ఆయన మీడియా సమావేశంలోనే వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ని మే ముప్పై ఒకటవ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైనటువంటి జివి సుధాకర్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తన స్వగ్రామమైనటువంటి ఊరి చింతలలో గ్రామ సచివాలయాన్ని ఆయనైతే శనివారం సందర్శించడం జరిగింది అంటే ఆయన సొంత గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని ఆయనైతే సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా మార్చి ముప్పై ఒకటిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది అని కూడా ఆయన అయితే చెప్పారు అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా ఆచరణకు సాధ్యం కావడం లేదని ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే మే ముప్పై ఒకటవ తేదీన నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టామని కూడా ఆయన అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఖాళీలన్నీ కూడా గుర్తించి ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాత వెబ్సైట్ లో వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంచబోతున్నట్లుగా ఆయన క్లియర్ గా వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటుగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకు వయో నలభై రెండు సంవత్సరాలకు అదేవిధంగా ఉద్యోగ విరమణ వయస్సును అరవై సంవత్సరాలకు కూడా పెంచడం జరిగింది అని అయితే ఆయన అనౌన్స్మెంట్ అయితే చేశారు అని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటుగా అని చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు గ్రూప్ ఫోర్ అని కూడా ప్రస్తావించడం అయితే జరిగింది అంతేకాకుండా పరిమితి అనేది కూడా ఈ సంవత్సరం పెంచుతారు అని కూడా ఏ విధంగా చెప్పారు అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఈ మధ్య కాలంలో రిలీజ్ కాలేదు కనుక ఈసారి వయో పరిమితి అయితే పెంచడం జరుగుతుంది అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాల క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కనుక ఆ తర్వాత మనకి చూసుకుంటే వయో పరిమితి అనేది పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అంతేకాకుండా పెంచమని కూడా ఎవరు కోరరు అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మరో విషయం చూసుకుంటే పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంతేకాకుండా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి భర్తీ అనేది ఆ శాఖలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అవి ఏపీఎస్సి కండక్ట్ చేయదని కాబట్టి అవి ఏపీఎస్సి క్యాలెండర్ పరిధిలోకి రావు అని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా చాలా విషయాలు అయితే అయితే ఆయన మనకి ఈ మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది అన్ని శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూడా దీనిపై సీరియస్గా ఉన్నారని ఆయన వెంట వెంటనే ఈ ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు ఈ విధంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం వల్ల ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ని విడుదల చేయడానికి అవకాశం అయితే ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ విధంగానే వెబ్సైట్లో ఖాళీల వివరాలన్నీ కూడా నమోదు చేసి ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తూ ఉంటారని సో పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఈసారి జరుగుతుంది కనుక క్యాలెండర్ అనేది విడుదల లేట్ అయిందని అంతేకాకుండా ఉగాదికి క్యాలెండర్ ని విడుదల చేయాలి అని కోరుకున్నాము అని అయినప్పటికీ కూడా క్యాలెండర్ అనేది విడుదల చేయలేదని మే ముప్పై ఒకటవ తేదీని ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్యాలెండర్ ని విడుదల చేస్తామని ఆ ప్రతి సంవత్సరం కూడా ఇకపై క్యాలెండర్ విడుదలైతే చేస్తామని కూడా అయితే మీడియాలో చెప్పడం అయితే జరిగింది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్తో తో పాటుగా మీకు ఇవన్నీ కూడా చెప్పాను ఇకపై ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం కూడా విడుదలవుతుంది కనుక ఇదంతా కూడా నిరుద్యోగులకు శుభవార్త అని కూడా ఆయన అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఏపీపిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి వచ్చినట్లయితే మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి జై హింద్